కృష్ణారావు గారు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ప్రజల్లో ఎప్పుడు ఉంటారు ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలు అనగానే వెంటనే ఆదుకుంటారని ఒక ఉంది సార్ ఒకనొక సమయంలో మీరు ఎలక్షన్స్లో నేను పోటీ చేయను అంటే సార్ మీరు క్యాండిడేట్గా నిలబడండి నామినేషన్ వేయండి మేము చూసుకుంటామనే సంగతులు కూడా ఉన్నాయి సార్ అలాంటి సమయాల్లో వాళ్ళే మీరు ఎలక్షన్ క్యాంపింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ వంతుగా కొంత అమౌంట్ ఇవ్వడం తర్వాత మీరు మళ్ళీ దాన్ని వాళ్ళకి వస్తు రూపంలోనో బహుమతి రూపంలోనో మీరు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్ అంటే రెండు వేల పదకొండులో అప్పటికి అది ఐదో ఎలక్షను నాలుగు సార్లు గెలిచాం ప్రజలకి ఏంటన్నది చేయగలిగాం ఇంకా ఫ్యామిలీతో ఉండాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ప్రజలు కొన్ని రోజులు నన్ను వదలలేదు మీరు నామినేషను వెయ్యాలి ఈ ఎలక్షన్లో మీరు ఓటు అడగకూడదు ఇంటికి గేట్ నుంచి బయటికి రాకూడదని నిబంధన పెట్టి తీసుకొచ్చి రోషే గారిని తీసుకొచ్చి ఒత్తిడి చేశారు ఆ ఎలక్షన్లో నేను నామినేషన్ ఫైల్ చేయడం తప్ప ఒక ఇంటికి వెళ్ళి ఓటు అడగడం కానీ ఒక స్టేజ్ మీద నాకు ఓటు ఏమైనా అడగడం కానీ జరగలేదు మీరు ఇంకోటి చెప్పారు నేను ఓటుకి వెళ్ళేటప్పుడు చాలామంది ప్రజలు నా ఓటు నీదే ఒక నోటు నీకు ఇస్తున్నానని వంద రూపాయలు ఇస్తూ ఉంటారు మీకున్న పక్కన ఉన్న రాజకీయాల్లో ఆంధ్ర రాజకీయాలు చూస్తే నేను ఒక ఎలక్షన్ కాదు కదా రోజు కూడా నేను బతకలేను ఉన్న పరిస్థితులు అన్నీ చూస్తే ఆ వచ్చిన డబ్బుని ఎలక్షన్కి ఖర్చు పెట్టి ఎలక్షన్కి కూడా గత ఎలక్షన్లో రెండు వేల పదహారు జరిగిన ఎలక్షన్లోనే ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి ఖర్చు అయింది హయ్యెస్ట్ నా ఎక్స్పెండిచర్ ఆరు ఎలక్షన్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన ఎలక్షన్ మిగతాదంతా కూడా లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలతోటే ఎలక్షన్ నడుస్తుంది వచ్చిన కార్యకర్త కానీ ఎవరు కూడా వాటర్ బాటిల్ ఇంటి కానీ తెచ్చుకుని ఆ పదిహేను రోజులు నా కోసం కష్టపడుతూ ఉంటారు ఒక రెండు మైక్ అనౌన్స్మెంట్స్ మాత్రమే సింబల్ గురించి చెప్పడానికి మాత్రం తప్ప ఎటువంటి ఎక్స్పెండిచర్స్ ఉండదు ఆ ఇచ్చిన డబ్బుని బ్యాంక్ అకౌంట్లో వేసి అవి ఎంత అయిందో ఖర్చు అయిందో చూసి మిగతా డబ్బుని రిజల్ట్స్ రోజున ఫ్రూట్స్ రూపంలో కానీ స్వీట్స్ రూపంలో కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అలాగే అభిమానులందరూ కూడా మీ బర్త్డే చాలా ఘనంగా జరుపుకుంటారు ఇంట్లో ఒక వ్యక్తి ఒక అన్నయ్య బర్త్డే లేకపోతే కుటుంబ సభ్యులకు సంబంధించిన బర్త్డే ఎలాగైతే సెలబ్రేట్ చేస్తారో అలాగే మీ బర్త్డే చేసుకుంటారు అలాగా మీకు జరిపేటప్పుడు కానీ నా బర్త్డే అలా చేసుకుంటాను అనేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్ అంటే బర్త్డే మనంగానికి మన బర్త్డే చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇతరులు మన పిల్లలు మన బర్త్డే చేయాలి లేదంటే మనల్ని నమ్ముకున్న ప్రజలు వారు మనల్ని ఆ రోజు గుర్తు చేసి చేస్తే కార్యక్రమాలు చేసేదాన్ని సంతోషంగా ఉంటారు ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ కానీ బర్త్డే కానీ ఎవరు కూడా ఎటువంటి గిఫ్ట్స్ కానీ మెమోటోస్ కానీ షాల్స్ కానీ ఏది పట్టకూడదని చెప్పాను నేను ఇరవై సంవత్సరాలుగా పేద ప్రజల కోసం ఓల్డేజ్ హోమ్ని ఆర్ఫన్స్ హోమ్ని హై బ్యాంక్ని బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ని యానం వాలంటీర్ సర్వీస్ని నడుపుతూ ఉన్నాను మీరు ఎవరైనా కానీ ఒక షాల్ కొనుక్కురావాలన్నా ఒక దండ కొనాలన్నా ఒక ఫ్రూట్ ఇవ్వాలన్నా దానికి అయ్యే ఖర్చుని దానికి దానం చేయమని చెప్తే దగ్గర దగ్గరగా పదమూడు లక్షల రూపాయలు మొన్న జనవరి ఫస్ట్కి చెక్స్ అన్నీ కూడా వచ్చాయి దాన్ని ఆ అనాథ ఆశ్రమంకి వికలాంగులు ఉన్న అశోషన్కి మొన్న ఇవ్వడం జరిగింది ఆ విధంగా ప్రజలు జనవ జూన్ ఆరో తారీఖు అని ఏంటంటే అది మల్లాడి కృష్ణారావు బర్త్డే మనం కొన్ని వేల మంది వెళ్ళాలి జనవరి ఒకటో తారీఖు కొత్త సంవత్సరం కొన్ని వేల మంది మనం వెళ్ళి కలవాలి అన్నది యానంలో గత ముప్పై సంవత్సరాలుగా వస్తున్న అది సాంప్రదాయం